తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక కలిగిల్చే కోనసీమ ప్రబల తీర్థానికి అరుదైన గౌరవం దక్కింది ఢిల్లీలో డెబ్బై నాలుగవ గణతంత్ర వేడుకల పరేడ్ లో ప్రదర్శించనున్న ఈ ఏకాదశ రుద్రుల నమూనాను చూసేందుకు ఏపీ ప్రజలు తాహదలాడుతున్నారు ఈ వేడుకతో ప్రబల ఉత్సవ గొప్పతనం దేశమంతటా ప్రతిబింబిస్తోందని కోనసీమ వాసులు ఉన్నారు హాట్ మారింది ముఖ్యంగా ఏపీ ప్రజలు అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు ఆరాటపడుతున్నారు సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఎన్నో ప్రత్యేకతలు అందులో ప్రబల తీర్థం ఒకటి కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల కరుమనాడు మరికొన్ని చోట్ల ప్రబల తీర్థాలు నిర్వహిస్తారు జగ్గన్న తోటలో ప్రబల తీర్థం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మేళతాళాలు మంగళవాద్యాలు వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరుతారు అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి ఇరుసుమన్న గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్న తోటగా పిలుస్తారు ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు రాత్రి సంప్రదాయ నృత్యాలు కళా ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇప్పటికే రిపబ్లిక్ డే పరేడ్ డ్రెస్ రిహార్సల్స్లో ఏపీ శకటం ప్రబల తీర్థం చూపరులను విశేషంగా అలరించింది శివపార్వతుల విగ్రహాలతో ప్రబల తీర్థాన్ని ప్రదర్శించారు ముందు భాగంలో జోడెడ్ల బండిపై రైతన్న కూర్చొని ఉన్న శకటం ఆకట్టుకుంటోంది అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ బృందం పరేడ్లో పాల్గొంది గతంలో నాగపూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ బృందం పదిహేను సార్లు పరేడ్లో పాల్గొంది